ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి తెలుగువారికి అలాగే దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కేంద్రీకృతమై చూస్తూ ఉన్నారు ఒకనాటి మన ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం తెలుగువాడి ఖ్యాతిని వెలుగెత్తి చాటినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం ఈనాటి ఇక్కడ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కక్ష పూరితమైనటువంటి ధోరణితో ఆయనకున్నటువంటి పలుకుబడిని సహించలేక ప్రజల్లో వస్తున్న ఆయన వస్తున్నటువంటి ఆయన వస్తుంటే ప్రజలు చూపించే అభిమానాన్ని చూసి భరించలేక యువగళ పాదయాత్ర లోకేష్ బాబు గారి యొక్క ప్రభంజనాన్ని సహించలేక మహిళలంతా కూడా హారతులు ఇచ్చి జేజేలు పలుకుతుంటే దాన్ని ఆపేయాలనే ఉద్దేశంతో యువగళాన్ని ఆపివేయాలని చంద్రబాబు గారు పర్యటన ఆపివేయాలని ఏం చేయాలో దిక్కు దోచని పరిస్థితుల్లో ఒక తెలివి తక్కువ పని ప్రభుత్వం చేసింది అమానుషంగా ఏ విధంగా అరెస్ట్ చేశారో మీకు అందరికీ తెలుసు పది మంది తెలుగు తక్కువ వాళ్ళని నిర్ నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పినని అంటే మనకి ఎంత అవసరమో చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి కానీ ప్రతిష్ట కానీ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి రాష్ట్రాన్ని చేసిన సేవలు కానీ ఇవాళ మనం తెలియని చిన్నపిల్లాడికి కూడా తెలిసే పరిస్థితి వచ్చింది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగారు ఆ రోజున నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజునంటే ఇప్పుడు దరిదాపుగా ఇరవై ఇరవై ఐదేళ్ళు అయిపోయింది అన్నమాట ఎప్పటికీ మర్చిపోలేదు అక్కడ చూస్తున్నాం మన రాష్ట్రం కూడా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగా చేయాలని ఆయన సంకల్పంతో ఇక్కడ వనరులు లేకపోయినా పరిపాలనా బిల్డింగులు లేకపోయినా హైదరాబాద్ నుంచి కొద్ది కాలం మాత్రమే అక్కడ అక్కడ నుంచి మనం కొన్ని పనులు చేసుకుంటూ ఏది ఏమైతే అయిందని ఇక్కడ ఇరిగేషన్ భవనాల్లోకి వచ్చి అదే ముఖ్యమంత్రి కార్యాలయంగా సెక్రటరేట్గా భావించి ఇరుకైనప్పటికీ కూడా అక్కడ నుంచి రాజధాని నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు ఆ నిర్మాణం ప్రారంభించినప్పుడు మోడీ గారే స్వయాన ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని గారే వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది త్వరతగతను ప్రారంభోత్సవం చేయడానికి సహకరిస్తానని చెప్పడం కూడా జరిగింది కానీ దురదృష్టం ఈ ప్రభుత్వం రావడం ఢిల్లీ పెద్దలు ఇక్కడ పరిణామాలు పట్టించుకోకపోవడం దాని మూలంగా రాజధాని ఆగిపోయింది ఒక పక్కన రాజధాని లేకుండా నష్టపోయాం ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధి లేకుండా పోయింది రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది అరాచకాలు ఎక్కువైపోయాయి అవినీతి పెచ్చుమీరిపోయింది దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి మహిళల పైన అత్యాచారాలు హత్యలు వారు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువైపోయింది చిన్నపిల్లలకి రక్షణ లేకుండా పోయింది రోడ్డు భద్రత లేకుండా పోయింది యాక్సిడెంట్లు కావటం తరచుగా కుటుంబాల కుటుంబాలు మరణించడం ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే ఒక రకంగా నాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా ఈ పాడైపోయిన రోడ్లన్నీ ఎప్పుడు బాగు చేస్తారా మళ్ళీ రాజధాని పనులు ఎప్పుడు మొదలు పెడతారా ఈ నిరుద్యోగ సమస్య ఎప్పుడు తీరుతుందా ఇలా అనుకుంటూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం ఈరోజు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మహిళలు మన వాళ్ళు లేకుండా అసెంబ్లీలో కూర్చుని ఇక వాళ్ళకి ఎదురే ముందు ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది మహిళలకంట బ్రహ్మాండంగా చేశారంట వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ అన్ని పేపర్లో చూడండి మళ్ళీ మళ్ళీ ఈ ముఖ్యమంత్రి రావాలంట ఎందుకయ్యా ఎందుకమ్మా ఏం చేశారని మీరు చెప్పదలుచుకున్నారు ఏం చేశారో చెప్పండి ఎక్కడ డెవలప్ చేశారో చెప్పండి ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండి ఏమీ చెప్పలేరు తాయిలాలు మాత్రం ఇచ్చారంతే అమ్మ బుడ్డి అంటారు అమ్మ అమ్మఒడి అంటారు అయ్యకు బుడ్డి చేతికిస్తారు మీరు ఇచ్చింది కాస్త ఆయన తాగేస్తాడు ఆయన ఆరోగ్యం పాడుతుంది ఒల్లుగుల్ల ఇల్లుగుల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి ఈ విధంగా చెప్పుకోకపోతే పరిపాలన అనేది అయింది అది నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు ఒక నిర్ణయం మీరు తీసుకోలేకపోతున్నారు మీ అధికారులు కానీ మీరు కానీ వ్యవస్థను కూడా చట్టాన్ని కూడా చుట్టాలుగా భావించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు దానిలో కొన్ని పరిణామాలు మనం చూస్తే చంద్రబాబు గారిని దోషి అని మీరు అంటున్నారు కదా మీరు పన్ను పదిహేడు రోజుల పైన అయింది కదా దోషిగా మీరు నిర్ధారించలేకపోయారు పోనీ నిర్దోషి అని చెప్పని అందరు అంటున్నారు కదా ప్రపంచం అంతా అంటుంది కదా మీ మెజారిటీ ఎంత మీరు ఎంతమంది ఇక్కడ కూసేది అడ్డమైన కోతలు కానీ వాడు ప్రపంచం అంతా కూడా గొంతెత్తి నినాదాలు పలుకుతూ చంద్రబాబు గారికి అండగా నిలబడ్డప్పుడే మీరు ఎనకపోవాలి కదా మీరు తోక ముడుచుకోవాలి కదా పొరపాటు అయిపోయిందని లెంపలు వేసుకోవాలి కదా అలా వేసుకోకుండా మీరు దోషి దోషి అని అంటుంది తప్ప నిర్దోషిగా నిరూపిస్తున్నారా నిర్దో నిర్దోషి అని చెప్పని వదిలిపెడుతున్నారా దోషి అని చెప్పనని నిరూపించగలుగుతున్నారా అంటే మీరు దోషి అని చెప్పనని నిరూపించలేరు నిర్దోషిగా వదిలిపెట్టలేరు అంటే మీకు మనసు ఒప్పటం లేదనమాట మీకు మనసు ఒప్పినా ఒప్పుకోకపోయినా ఈ ప్రజాక్షేత్రంలో ఈనాడు పరిస్థితుల్లో జనం రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా ఎక్కడికక్కడ కూర్చుంటున్నారో వేలాది మంది ఏ విధంగా వెలుగెత్తి చాడుతున్నారో ప్రపంచమంతా కూడా చంద్రబాబు గారు ఎంక ఏ విధంగా ఎంత అభిమానంతో చూస్తున్నారో భువనేశ్వర్ గారు ఎంత పరిణితితో మాట్లాడారో లోకేష్ బాబు గారు ఢిల్లీలో ఉంటే ఎగతాలు చేస్తారా పారిపోయాడు నీకు పారిపోయేవాళ్ళ కనిపిస్తున్నారా పారిపోయేది మీలాంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు పారిపోతారు పారిపోయేది ఏంటి వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్ళి అక్కడ బంధిస్తే మీరు ఎన్నాళ్ళు బంధిస్తారు కానీ ప్రపంచం అంతా కూడా అండగా నిలబెడితే ఆయన పారిపోవటం ఏంటండి పారిపోయే మనిషి అయితే మళ్ళీ యువగోళాన్ని మొదలు పెట్టరు మొదలు పెడతారు చూడండి రెండు మూడు రోజులని యువగోళాన్ని మొదలు పెడతారు మళ్ళీ ప్రజల మధ్యకు వస్తారు సింహం జూలు విదిల్చి బయటకు వస్తుంది కాబట్టి మన భువనేశ్వర్ గారు ఒక పులిబిడ్డలాగా మాట్లాడారు చాలా ధైర్యంగా మాట్లాడారు చాలా స్థైర్యాన్ని ఇచ్చారు కాబట్టి ఇవాళ మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పొగుడుకోవడం అసెంబ్లీలో ఈ గవర్నమెంట్ ఏదో చేస్తుందని చెప్పడం ఏం చేశారని చెప్తారు మీరు ఏ న్యాయం చేశారని చెప్తారు ఎవరికి మేలు జరిగిందని చెప్తారు యువత శక్తిని నాశనం చేయాలని చూస్తున్నారు మీరు మహిళా మహిళా శక్తిని నాశనం చేయాలని చూస్తున్నారు యువత స్ఫూర్తిని నాశనం చేయాలని చూస్తున్నారు కానీ వాళ్ళ ఐటీ రంగపు కీర్తి మళ్ళీ బయటకు తీసుకొచ్చింది చంద్రబాబు గారు గొప్పతనం ఏంటో అంతేకాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇతర దేశాల్లో తెలుగుదేశం పార్టీనే కాదు తెలుగుదేశం కేడర్కే కాదు ఇక్కడ ప్రజానీకానికి అందరికి కూడా ప్రపంచం అంతా అండగా నిలబడి ఉందని గమనించవలసిందిగా కోరుతూ మహిళామ తల్లులారా మీరంతా కూడా భువనేశ్వర్ గారి యొక్క పిలుపుని అందుకుని ఏదో ఇది చంద్రబాబు గారి కుటుంబం కోసం అనుకోకండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాజధాని కోసం ఈ రాష్ట్రం బాగుపడటం కోసం నిరు నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం రైతాంగానికి పేద బలహీన వర్గాలకు అండగా నిలబడటం కోసం మన చంద్రబాబు గారిని త్వరతగతిన మన మధ్యకు వచ్చే విధంగా ఉద్యమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం